ముగ్గురు పెళ్లి కొడుకులు పెట్టి పుట్టారు. ముఖ్యమంత్రికే అల్లుళ్ళయ్యారు. ముఖ్యమంత్రికి మాత్రం అల్లుళ్ళు రారా అని అడగచ్చు. కానీ ఈ వరులకు ఓ ప్రత్యేకత ఉంది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ముగ్గురిని ఒకేసారి తన అల్లుళ్ళుగా చేసుకున్నారు. తన ముగ్గురు దత్తపుత్రికలకు ఇచ్చి వివాహం జరిపించారు. అవును, మీరు విన్నది నిజమే. సీఎం శివరాజ్ తన దత్తపుత్రికలను ఏలోటు రాకుండా పెంచి పెద్ద చేసి ఇప్పుడు ఓ ఇంటి వాళ్ళను కూడా చేశారు. మధ్యప్రదేశ్లోని విదిశా పట్టణంలోని గణేష్ ఆలయంలో ఈ ముగ్గురు అమ్మాయిలకు ఒకేసారి వివాహం జరిపించారు. సంప్రదాయ పద్ధతిలో సాదాసీదాగా జరిగిన ఈ వేడుకలో శివరాజ్ సింగ్, ఆయన సతీమణి సాధన వరుల కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. అప్పగింతల వేళ సాధన భావోద్వేగానికి గురయ్యారు. అశ్వాలపై వచ్చిన పెళ్లి కుమారులను శివరాజ్ సింగ్, సాధనా దంపతులు తిలకందిద్ది ఎదుర్కొన్నారు. తమ దత్తపుత్రికలకు భారీగా కట్న కానుకలు ఇచ్చి బంగారు నగలు చేయించి వివాహం జరిపించారు శివరాజ్ సింగ్ దంపతులు. శివరాజ్ సింగ్ చౌహాన్ సాధనా దంపతులు 20 ఏళ్ల కిందట అనాథలైన 7 అమ్మాయిలు, 2 అబ్బాయిల బాధ్యతలను తామే తీసుకుంటామని వాగ్దానం చేశారు. తల్లిదండ్రులు, సంరక్షకులు లేని ఆ పిల్లలను విదిశాలోని సుందర్ సేవ ఆశ్రమం చేరదీసింది. ఆ పిల్లల గురించి తెలుసుకున్న సాధన వారిని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. నాడు శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా ఎంపీగా ఉన్నారు. 9 పిల్లలను దత్తత తీసుకున్న శివరాజ్ సింగ్ దంపతులు ఇప్పటికే 4 అమ్మాయిలు, ఓ యువకుడి పెళ్లి జరిపించారు. తాజాగా మరో 3 అమ్మాయిల పెళ్లి జరిపించారు. దత్తపుత్రికల పట్ల తన భార్య సాధన ఎంతో ప్రేమ కనబర్చేవారని శివరాజ్ తెలిపారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శివరాజ్ సింగ్ 16 ఏళ్లకే బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. 1991లో విదిశా పార్లమెంటరీ స్థానానికి అటల్ బిహారీ వాజ్పేయి రాజీనామా చేయడంతో ఆ అవకాశం శివరాజ్ సింగ్కు దక్కింది. పిన్న వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టారు. 2005లో బాబులాల్ గౌర్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో శివరాజ్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2008-2013 ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం కట్టబెట్టి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నాటకీయ పరిణామాల అనంతరం 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్లో సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా శివరాజ్ రికార్డు సృష్టించారు. తన బాల్యమంతా నర్మదా నదీ తీరంతో పెనవేసుకున్న శివరాజ్ సింగ్ చదువుల్లోనే చురుగ్గా ఉండేవారు. శివరాజ్ సింగ్, సాధనా దంపతులకు కార్తికేయ, కునాల్ అనే 2 కుమారులు ఉన్నారు. తన దత్త కుమార్తెల పెళ్లి గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సీఎం శివరాజ్ సింగ్ భావోద్వేగంగా పోస్టు చేశారు. ఈరోజు నా జీవితంలో ముఖ్యమైన రోజు. తండ్రిగా నా బాధ్యతలు నిర్వహించాను. కన్యాదానం చేయడం ఎలాంటి తండ్రికైనా గొప్ప విషయమే కదా. నా కుమార్తెల జీవితం ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా సాగాలని కోరుకుంటున్నా అని శివరాజ్ ట్వీట్ చేశారు. దత్త కుమార్తెల పెళ్లి సందర్భంగా శివరాజ్ సింగ్ తన నివాసంలో 3 మొక్కలను నాటారు. భవిష్యత్తులో ఆ చెట్ల నీడన కూర్చుని తన కుమార్తెల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటానంటూ ట్వీట్ చేశారు.